the major issues in terms of tourism and tourism growth in Vishakhapatnam. Over the last 2 years, again, we have been taking a lot of issues to the government. Some have happened, some did not happen. But first of all, మన ఎంపీ గారికి ఏదైతే మనకి టూరిజం విషయాలు ఉన్నాయో ముందు ఆయనకి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అది ఎలాగా ఐ డోంట్ నౌట్ ఇంటర్ప్రెట్. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు సిటీలో అన్ఫార్చునేట్లీ విల్ నాట్ బీ ఇన్ ద గవర్నమెంట్. సో ఐ థింక్ ఎంబీబీ గారు నౌ విల్ హ్యావ్ ది కంప్లీట్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ విశాఖపట్నం యాజ్ అ సిటీ అండ్ విశాఖపట్నం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టూరిజం ఆర్ ఎనీ రిలేటెడ్ ఇష్యూ. Kind of a visit Vishakhapatnam 2020. This campaign, we have not sold Andhra Pradesh or Vishakhapatnam in a format. We have been selling there. But Vishakhapatnam 2020, it brings all the travel fraternity, all the hotels onto one platform, and we use this as a signature campaign. So, new liquor policy patramani request is on. లాస్ట్ టైం నువ్వు షాప్ పాలసీ పట్టుకొచ్చారంటే వేర్ ఇట్ వాజ్ 9 lakhs టు ఓన్లీ సర్వ్ బియర్ అండ్ వైన్. సో ఏ షాప్ ఆపరేటర్ ముందు రాలేదు బికాస్ సర్వింగ్ 9 lakhs జస్ట్ టు సర్వ్ బియర్ ఇష్యూ చెప్పున్నారు. నేను ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసేటప్పుడు నేను ముఖ్యంగా తీసుకున్న దాంట్లో టూరిజం పరంగా అభివృద్ధి చేయాలనేది కూడా నా ముఖ్యంగా ఒక పాయింట్ని ఎక్కువగా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఈ విషయం మీద మేము మాట్లాడటం జరిగింది. పాదయాత్ర టైంలో కూడా మన విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ సిటీ. ఇంకా మీరు చెప్పిన పాయింట్స్ని చాలా వరకు నాకు అవగాహన ఉంది, కొన్ని అవగాహన లేదు. మనం నేనంతటిని నేను ఒక్కడిని చేసేటంటే మనందరం కలిపి మీ సహాయంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో నేను కోరుతున్నాను. ఎందుకంటే మాకు పూర్తిగా ఎవరికి అంటే మీ ఫ్రెండ్స్లో మీకు బాగా ఐడియా కోసం నేను కన్స్ట్రక్షన్లో నాకు పూర్తిగా అవగాహన ఉంది. డెఫినెట్గా నాతో మీరు ఉండి మనందరం కలిసి విశాఖపట్నం అభివృద్ధికి ముందు తీసుకెళ్లే విధంగా మనం టూరిజం పరంగా అభివృద్ధి పరంగా చేసే విధంగా ముందు తీసుకెళ్ళగా ప్రయత్నం చేద్దాం. నేను మీరు అన్నారు నేను చాలా గ్రౌండ్ లెవెల్ మనిషిని. నాతో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ టైం మీరు నాతో ఫోన్లో మాట్లాడచ్చు, నన్ను కలవచ్చు, నేను ఎప్పుడు పిలిచినా నేను మీ దగ్గరికి వస్తాను. డెఫినెట్గా అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి టైం తీసుకుని మనం తీసుకెళ్తాం. మీరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కల్పిస్తాను. ఏదైతే మన ఇష్యూస్ ఉన్నాయో మనం ఏదైతే మనం చేయగలమో చేయగలిగిన ఇష్యూస్ని డెఫినెట్గా మనం ప్రయారిటీలో తీసుకొని మనం ముందు తీసుకెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకా ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ మనకి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుంది. డెఫినెట్గా కొంత ఎయిర్పోర్ట్ రావటం వల్ల డెఫినెట్గా మనకు కొంచెం ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఉండకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకా చాలా ఇష్యూస్ని మనం ఈ కాపు 2-3 సంవత్సరాల కాలంలోనే చేసుకునేద్దాం. డెఫినెట్గా నా సపోర్ట్ 100% మీతో ఉంటాను, నేను మీకు ఇస్తాను. కాకపోతే ఏంటంటే నేను మీ నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నాను. నేను పనిచేయడం కోసం ఇప్పుడు మీరు నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, నేను అక్కడ పెడతాను. నా పనులు ఉంచడం వల్ల నేను డెఫినెట్గా దాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో నేను దాన్ని దృష్టి పెట్టలేకపోవచ్చు. అంచేత మీరు నాతో ఉండి నాతో కలిసి నేను నాతో ఫాలో అప్ చేసి అవసరమైతే నాతో ఢిల్లీ కానీ విజయవాడ కానీ వచ్చి దాని మీద మనం వర్క్ చేసే విధంగా మనం ముందుకెళ్దామని తెలియజేస్తూ మీకు 100% నేను మంచి రిజల్ట్ మీకు ఇచ్చే విధంగా మీరు చేసిన ఏదైతే అడిగి నేను చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన మనిషిని. మీరందరూ నా గురించి చెప్పుకున్నారు, నేను కింద స్థాయిలో వ్యాపారం మొదలుపెట్టని వాళ్ళ స్థాయికి వచ్చానంటే నాలో పనిచేసే విధానం కానీ పట్టుదల కానీ ఏ విధంగా ఉంటుందో ఒక ప్రొఫెషన్లో ఎవరైనా ఒక స్థాయికి వచ్చారు డెఫినెట్గా వాళ్ళు గుడ్ క్వాలిటీ అనేది ఉంటే నా స్థాయికి వస్తారు. కాబట్టి నాలో పనిచేసే దాంట్లో గుడ్ క్వాలిటీ ఉందని నేను నమ్ముతున్నాను. ఆ పనిచేసే విధానాన్ని మీరందరూ దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేసి నాతో పని చేయించవలసిందిగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా దీని మీద చాలా అవగాహన పెంచుకోవాల్సిన సమయం అవసరం ఉంది. పూర్తిగా ఒకసారి మనం డీటెయిల్డ్గా మీ ఎవరైతే కోరికలు ఉన్నారో ఒకసారి మనం కలుద్దాం. మళ్ళీ డెఫినెట్ దాని గురించి పూర్తిగా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చిన మీతో మీటింగ్ అరేంజ్ చేస్తాను, లేదంటే మనం అమరావతి వెళ్దాం, టైం తీసుకుంటాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా 17 నుంచి సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అవసరమైతే అక్కడ టూరిజం మినిస్టర్ దగ్గర నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మన సమస్యలు ఆయన వివరించండి. డెఫినెట్గా మనం మంచి చేద్దాం, మన విశాఖపట్నం టూరిజం అభివృద్ధి చేద్దాం. మీరు చెప్పిన చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. మన విశాఖపట్నాన్ని ముందు ప్రమోట్ చేసుకోవాలి, ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా మీరు ధోని గారు అవకాశం లేకపోతే మంచి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే
ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అది తెలంగాణ కోసం చాలా ప్రమోట్ చేస్తున్నారు. మనకు ఆ పరిస్థితి ఇక్కడ లేదు. మన విశాఖపట్నం మన ఏపీలో ఓన్లీ పెద్ద టూరిజం పరంగా మనకి మంచి అవకాశం ఉన్న ప్రదేశం కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేద్దాం నేను తెలియజేస్తూ నేను మీ అందరికీ దగ్గర సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం.